ఒక అడవిలో ఒక నక్క కొంగ ఉండేవి. నక్కకు కొంగను అపహాస్యం చేయాలన్న బుద్ధి పుట్టింది. బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేసి కొంగను తన ఇంటికి విందుకు పిలిచింది. నక్క బుద్ధి తెలియని కొంగ విందుకు వచ్చింది. నక్క రెండు వెడల్పటి పల్లెలలో పాయసం వేసి ఇద్దరికీ పెట్టింది. కొంగ తన పొడవాటి ముక్కు కొనతో పాయసం తాగడానికి ప్రయత్నించింది, కానీ పీల్చలేకపోయింది. అది గమనిస్తూ ఆనందంగా తన పల్లెంలోని పాయసాన్ని జుర్రుకోసాగింది. ఏం చెయ్యాలో తెలియని కొంగ అలాగే చూస్తూ ఉండిపోయింది. పాయసాన్ని కడుపారా తాగిన నక్క కొంగను చూసి, అదేమిటి మిత్రమా, నీకు పాలతో చేసిన పాయసం సహించదా అని అమాయకత్వం నటిస్తూ అడిగింది. నక్క కుళ్ళు బుద్ధిని గ్రహించిన కొంగ అవమానాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అవమానం మర్చిపోలేని కొంగ ఒకరోజు నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది. కొంగ చేపల కూర వండింది. ఆ వాసనకు లొట్టలు వేసుకుంటూ వచ్చింది నక్క. కొంగ ఇరుకు మూతి గల రెండు కూజాలలో చేప ముక్కలు కొంచెం పులుసు పూసింది. ఒకటి నక్క ముందు పెట్టి మరొకటి తను తీసుకుంది. కొంగ తన సన్నటి మెడను కూజాలోకి దూర్చి చేప ముక్కలు అందుకుని తినసాగింది. నక్క కొంగల తన మూతిని కూజాలోకి దూర్చడానికి ప్రయత్నించింది, కానీ పట్టలేదు. కాసేపు ప్రయత్నించాక కానీ దానికి కొంగ ఆలోచన అవగతం కాలేదు. తెలిసాక కూడా ఏం చేస్తుంది, లోపల మండిపడింది. కానీ పైకి మాత్రం ఏడవలేక నవ్వింది. ఏంటి నక్కబావా, చేపల కూర నీకు నచ్చలేదా అని కొంగ అడిగింది. నీ చేపల కూర చాలా బాగుంది కొంగమ్మ, కానీ నా కడుపు బాలేదు, పొద్దున్నుంచి ఒకటే గడబిడ, ఇక వెళ్ళొస్తా అని చెప్పి కడుపు నకనకలాడుతుండగా తన ఇంటి వైపు నడిచింది నక్క. నీరసంగా వెళ్ళిపోతున్న నక్కను చూసి నవ్వుకుంది కొంగ. చూసారా, ఎదుటివారిని మనం ఎలా సత్కరిస్తామో అలాంటి సత్కారమే మనం పొందుతాం.